ఛానల్ సో కటింగ్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో ఒక బార్ట్ని తీసుకుని ఇది తిరగవేసి ఉంది కదా దీనిని ఈ విధంగా అసలు భాగం పైకి వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట సో దీనిపైన ఇలా లైనింగ్ని వేసుకుని ఇలా త్రీ పిన్స్ పెట్టుకోండి పెట్టుకుని ఇక్కడ నేను మార్కింగ్ చేశాను చూసారా సో ఆ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్కి మనం పాదం అదే పాదం కుట్టులా అనమాట సో ఇలా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది నెక్ని మనం కుట్టుకుని లైనింగ్ని అటువైపుకి తిరగవేసుకోవడం అనమాట చాలా జాగ్రత్తగా మీరు పిన్స్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఎక్కువ పిన్స్ పెట్టుకోవాలి అండ్ మీకు తెలియడం కోసం నేను పిన్స్ పెట్టుకున్నాను నేనైతే మామూలుగానే కుట్టేస్తాను అనమాట సో ఈ పిన్స్ తీసివేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి లైనింగ్ బ్లౌజెస్ ఏంటి అంటే కటింగ్ అయిన వెంటనే లైనింగ్స్ అటాచ్ చేసుకోవడమే సో మధ్య మధ్యలో ఇలా నాట్స్ పెట్టుకుని ఈ లైనింగ్ని అటువైపుకి మనం ఈ విధంగా తిప్పివేసుకోవాలి సో ఇలా తిప్పిన తర్వాత ఇలా ఉంటుంది చూసారా ఎంత అందంగా వచ్చిందో దీనిని మళ్ళీ ఈ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి దీనిని పాదం కుట్టు అంటారు మాక్సిమం చివరికి కుట్టు అనేది వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది సో ఈ విధంగా మనం పాదం కుట్ట అనేది వేసుకోవాలన్నమాట నెక్ చుట్టూ సో ఏ బ్లౌజ్ అయినా ఇదే ప్రాసెస్ ఇప్పుడు ఇటువైపుకి తిప్పి దీనిపైనే చివన్న లైనింగ్ చుట్టూ మనం ఒక చిన్న అనేది వేసుకోవాలి సో నేను ఫింగర్తో చూపించాను కదా సో ఆ విధంగా మనం చుట్టూ కూడా మనం లైనింగ్ అంతా కూడా అతుక్కోవాలన్నమాట ఆ తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని మనం సిజర్తో కటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఈ విధంగా మనం ఇది కూడా మీరు లైనింగ్ అతుక్కునేటప్పుడు పిన్స్ పెట్టుకుని అతుక్కోండి అంటే ఫస్ట్ టైం ఎవరికైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు లేదంటే మామూలుగానే మనం అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ ఎక్స్ట్రా పీస్ని కూడా కట్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఈ సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్కి సో వాటిని మనం ఫస్ట్ ఇలా సరి చేసుకోవాలన్నమాట ఇలా చూసుకోవాలి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకుని ఇటు అటు చూసుకోవాలి లేదంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట దీనిని సేమ్ ఈ ఖర్చు తీసేసి లైనింగ్ ఎంత ఉందో అంత మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ముందు ఇలా పిన్ పెట్టుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం మనం కుట్ కట్ చేసేసుకోవాలన్నమాట ఇదేందుకు అంటే నేను ఫస్ట్ ఒక ఒక బ్లౌజ్ కటింగ్లో నేను ఒకలా చూపించాను ఇది ఇంకొకటి అనమాట అంటే మనం స్టిచ్ చేసిన కుట్ అనేది పైకి లేకుండా లోపలికి కవర్ అయిపోయేలాగా మనం స్టిచ్ చేసుకోవడం అంటే రెడీమేడ్ బ్లౌజెస్ లాగా సో ఇప్పుడు ఈ రెండు తీసుకుని చూడండి ఈ మెయిన్ పార్ట్కి ఒక పార్ట్ని ఇలా తిరగవేసి ఇలా పట్టుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ని కింద పెట్టాలన్నమాట ఇలా సో ఇప్పుడు ఈ ప ఈ పైనుంచి కింద వరకు మనం కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా త్రీ పట్టుకుని మనం కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట షేప్ బెల్ట్ కుడతాం కదా క్రాస్ కట్ బ్లౌజ్కి అలా అనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు పెట్టి కుట్టుకోవాలి అండ్ నేను చెప్పేది అర్థం కాకపోయినా మీరు వీడియో చూసినట్లయితే క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇందులో అన్ని రకాల కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీలైతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాంటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్లో చెప్తే నాకు తెలుస్తుంది నేను మీకు అది మాక్సిమం వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి అవుతుందనమాట చూసారు కదా ఇలా స్ట్రైట్గా కుట్టి వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వస్తుంది చూడండి ఇలా అనమాట ఖర్చు అనేది మనకి పైకి కనిపించదు లోపలికి వెళ్ళిపోతుందనమాట సో ఇది లోడింగ్ టైపు సో ఇలా ఇట్ సైడ్ కూడా కుట్టుకోవాలి కాకపోతే ఇది మనం చంక దగ్గర నుంచి కుట్టాం కదా కాకపోతే ఇది చూడండి ఇలా వస్తుంది ఇలా ఇటుపక్క కూడా కుట్టిన తర్వాత మనం ఇంకొక కుట్టు లోపలే వేసుకున్న తర్వాత ఇలా సైడ్లు అటాచ్ చేసేసుకోండి ఎందుకంటే క్లాత్ మనకి ఎగుడు దిగుడు అవ్వకుండా జరిగిపోకుండా ఉండడానికి అనమాట సో చాలా సింపుల్గానే మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను కొన్ని కొన్ని వీడియోస్ వీడియో బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది సో అలా కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఏదేమైనా మీకు ఎలా కావాలన్నా ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్స్ అండ్ కటింగ్స్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కదా దీనికి నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి ఇది మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది నేను అందులో చూపించాను దీన్ని వన్ సైడ్ చిన్న మడత వేసి పొడవునా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇలా చిన్న మడత వేసి ఒక సైడ్ కుట్టుకోవాలి పొడవుకి ఇప్పుడు ఇది బ్లౌజు నడుము దగ్గర బ్లౌజ్ పైన పెట్టి అంటే అడుగు భాగం కాకుండా పై భాగం పైన పెట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మనం ఖర్చు వదులుకుంటాం కదా కటింగ్లో ఆ హాఫ్ ఇంచ్ కుట్టి ఇక్కడ పడుతుంది అనమాట సో ఇలా వేసిన తర్వాత దీన్ని పక్కకి తిప్పి దీనిపైన మళ్ళీ పాదం కుట్ట అనేది వేసుకోవాలి సో స్ట్రైట్గా ఒక అనేది వేసేసుకోవాలి వరకు అయితే మనకి హమ్మింగ్ సో అంటే చేతి పని అలా ఉండేది ఇప్పుడు హెమ్మింగ్ లేకుండానే చిన్నగా నడుంబల్ట్ వేసామంటే స్ట్రైట్గా మళ్ళీ తిరగవేసి ఒక కుట్టు వేసేస్తే హెమ్మింగ్ చేసుకోవాల్సిన పని ఉండదు అనమాట సో దీనిపైన మళ్ళీ ఇలా తిరగవేసి ఈ చివరి ఈ చివరికి పైన చివరికి మనం ఒక కుట్టు అనేది స్ట్రైట్గా వేసేసుకోవాలి అంతే ఇంకా మనకి హమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు నీట్గా ఉంటుంది చాలా అందంగా కూడా కనిపిస్తుంది అనమాట సో ఇది స్టిచ్ చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే చూడండి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం చూసారు కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇలా దీనికి కూడా మెయిన్ బ్లౌజ్ అనేది పార్ట్ అనేది తీసుకోవాలి నెక్ కట్ చేసుకోలేదు నేను సో కాబట్టి నెక్ కూడా కట్ చేశాను మెయిన్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత దీన్ని మజ్జిగ కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్ హుక్స్ కదా సో అందుకని చెప్పి లైనింగ్ని కూడా రెండుగా కట్ చేసుకోవాలి ఇలా మజ్జిగ ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా వేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసిన విధంగా చుట్టూ ఒక కుట్టు వేసుకోండి దీన్ని కూడా మనం నెక్ అటాచ్ చేసుకోవడం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అటాచ్ చేసామో అలాగే అనమాట అయితే మీరు పిన్స్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోండి ఓకే సో రెండు పార్ట్లకి కూడా అటు ఇటు కూడా మనం నెక్ అనేది ఇలాగే కుట్టుకోవాలన్నమాట ఓకే ఇది లేటెస్ట్ డిజైన్ చాలా చాలా అందంగా ఉంటుంది అండ్ చాలామంది ఇదే ఎక్కువగా ఇది ఇంకా చాలా ఇంకా నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను రకరకాల మోడల్స్ అవన్నీ కూడా సో ఇలా మనం ఈ విధంగా బ్లౌజ్ చివరికి ఫుట్ వచ్చేటట్టు పెట్టి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అది హాఫ్ స్టిచ్ వస్తుంది హాఫ్ హాఫ్ ఇంచ్ స్టిచ్ వస్తుంది సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా నాట్స్ పెట్టుకోండి నెక్కి ఎప్పుడు కూడా మనం లైనింగ్ తిరగవేస్తాం కాబట్టి అలా చిన్న చిన్న నాట్స్ పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి సో చూసారు కదా తిరగవేసిన తర్వాత మళ్ళీ పాదం కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఈ పార్ట్ కూడా నెక్ కుట్టేసుకోండి కుట్టి ఇలా పాదం కుట్టి వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ చుట్టూ మళ్ళీ ఒక కుట్టి వేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి సో నేను ఇది నాది ఆటోమేటిక్ మిషన్ కాబట్టి నేను కింద పెట్టి కుడుతున్నాను దీనికి టేబుల్ కూడా ఉంటుంది బట్ నాకు షూటింగ్ అయితే ఇది కంఫర్ట్గా ఎలా ఉంటుంది కింద పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు సో అందుకని చెప్పి నేను ఇలా కింద ఉంది అని మీరు మిషన్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారని చెప్తున్నాను సో చూసారు కదా నెక్కల్ లుక్ అయితే మనకి దిగిపోయింది దిగిపోయిందనమాట చూసారు కదా అంత బాగుంది కదా సో బ్యాక్ డ్రాట్స్ కూడా వేసుకోండి బ్యాక్ డ్రాట్స్ ఎంత వరకు వేయాలి ఎలా వేయాలి అనేది కూడా చెప్పాను కాబట్టి మీకు సో కంప్లీట్ లుక్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఉక్సి పట్టి కాజా పట్టి వేసుకోవాలన్నమాట అలాగే దీనికి కూడా నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వేసాం కదా అలాగే సో ఉక్సీ పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఒక క్లాత్ తీసుకుని దీనికి సమానంగా అటు ఇటు అంచులు ఇలా కుట్టుకోవాలన్నమాట కుట్టుకుని చూడండి ఇక్కడ ఉక్సీ పట్టి వేస్తున్నాను నేను ఇది పైనుంచి వేసుకోవాలి కదా సో ఈ పీస్ని ఇలా పెట్టి ఒక ఒక కుట్ అనేది ఇలా వేసుకోవాలి ఓకే వేసిన తర్వాత దీనిని ఇలా పైన మళ్ళీ ఒక కుట్ అనేది ఇలా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత దీనిని చిన్న మడత వేసి ఇలా లోపలికి మడత పెట్టి ఒక పైన ఒక కుట్టి వేసేసుకోవాలన్నమాట సో ఇవి వేసేటప్పుడు మనం రఫ్ అనేది రఫ్ కుట్ అనేది ఖచ్చితంగా వేయాలి అంటే స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉంటుంది కదా లేదంటే ఊడిపోతుంది సో అది మాత్రం అసలు మర్చిపోకూడదు అనమాట ఇది కాజా పట్టి కాజా పట్టిని కొంచెం ముందుకు ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇదైతే లోపల వైపు నుంచి అంటే లైనింగ్ సైడ్ నుంచి కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత చూడండి దీన్ని ఇలా మడత పెట్టి కొంచెం క్లాత్ ముందుకు ఉండేటట్టు పెట్టి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ కింద కూడా నడుము దగ్గర పట్టి ఉక్సిపట్టి పట్టి కూడా ఇలానే వేసుకోవాలన్నమాట ఓకే చూడండి నేను వేసేసాను సో సేమ్ కాబట్టి రెండు కుట్టు కుట్టి చూపించడం టైం మనకి వేస్ట్ కదా అందుకని చూపించలేదు సో రెండు కంప్లీట్ అయ్యే ఇప్పుడు స్లీవ్స్ అనమాట స్లీవ్స్ కూడా తిరగవేసింది కిందకు ఉండేటట్టు వేసుకుని రెండు లైనింగ్ పీసుల్ని ఇలా వేసుకోవాలి ఒక డాటు ఆ పక్కకి చూడండి ఇక్కడ మార్కింగ్ చేశాను ఒక డాట్ ఈ పక్కకు వచ్చేటట్టు వేసుకోవాలి అదే మనం లోతు తీస్తాం కదా నాటు పెట్టుకుంటాం అవన్నమాట ఇప్పుడు ఈ చివరి అంచులు రెండు ఇలా కుట్టుకుని తర్వాత దానిని తిరగవేయాలన్నమాట సో కుట్టేసాను ఒకటి సో ఇలా తిరగవేసి చుట్టూ లైనింగ్ అనేది మళ్ళీ పాదం కుట్టు వేసుకుని పైన ఈ చుట్టూ లైనింగ్ అనేది అద్దుకోవాలన్నమాట ఓకే సో రెండు స్లీవ్స్ కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి చూడండి కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్స్ని షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచ్కి మనం ఖర్చు వదులుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు ఆ హాఫ్ ఇంచ్కి మనం ఈ షోల్డర్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత స్లీవ్స్ సెంటర్గా ఇలా పెట్టి ఆ నాటు పెట్టుకున్నది ఆ ఫ్రంట్ పార్ట్ వైపు రావాలన్నమాట అది చూసుకుని పెట్టుకోవాలి స్లీవ్స్ ఇప్పుడు ఇవి స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి చూసారు కదా నేను స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసాను ఇప్పుడు మనం ఫైనల్లీ ఖర్చు ఎంత వదులుకోవాలో అంత వదులుకొని అవసరమైతే ఒకసారి టేప్తో కూడా చెక్ చేసుకుని అప్పుడు సైడ్ అనేది ఇలా స్ట్రైట్గా ఒక కుట్ అనేది మనం ఖర్చు వదులుకొని వేసేసుకోవాలన్నమాట ఓకేనా సో చూసారు కదా నేను కుట్టు కూడా వేసేసుకున్నాను వేసిన తర్వాత ఫైనల్లీ లుక్ అయితే ఇది సో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కటింగ్ వీడియో చూడకపోతే చూడండి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో చూసిన వాళ్ళు కూడా ఇది చూస్తే క్లియర్గా మీకు అర్థమైపోతుంది కాబట్టి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్